బైబిల్లో వచనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కొంతమంది అయితే మాట్లాడుతూ అన్నయ్య కొంతమంది దగ్గరికి మేము వెళ్ళి వాక్యాన్ని పంచుకుంటుంటే కొన్ని రెఫరెన్సెస్ ఎక్కడున్నాయో తెలియక బాగా సతమత పడిపోతూ ఉంటాము మాకు ఆ రెఫరెన్సులు గుర్తుండట్లేదు దయచేసి ఈ రెఫరెన్సులు ఎలా గుర్తుపెట్టుకోవాలో కొంచెం మీ దగ్గర నుంచి ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు సో దయచేసి ఒకటి వినండి రెఫరెన్సులు బాగా గుర్తుండాలంటే ముందు మీకు మీరు ఒక మాట చెప్పుకోవాలి ఆ మాట ఏంటంటే జ్ఞానము నాకు అక్క తెలివి నాకు ప్రేయసి లేక నా లవర్ అని మీరు చెప్పుకోవాలి ఏంటి ఇలా చెబుతున్నాడు అన్న అని ఆలోచిస్తున్నారా ఇది నేను చెప్పిన మాట కాదు దేవుడే స్వయంగా తన దివ్య గ్రంథంలో రాసిన మాట జాగ్రత్తగా చూడండి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము నేను ఎప్పుడు కూడా జ్ఞానము నాకు చాలా అవసరం అని ఫీల్ అవుతుంటా ప్రిల్లర్ వాక్యము నాకు అవసరం దానిని నేను తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనేది ఎప్పుడు నాకు ఉంటుంది కాబట్టి దేవుడు చెబుతున్న మాటలు చూడండి జ్ఞానాన్ని అక్కగా ఫీల్ అవ్వాలంట తర్వాత మరి తెలివినేమో ప్రేసిలాగా ఫీల్ అవ్వండి అని అంటున్నారు ముందు ఈ ఆలోచన ఈ మైండ్ సెట్ మీలోనికి రానివ్వండి జ్ఞానం నాకు అక్కది నాతో ఉంటుందది అనే భావన మీకు రావాలి ఇదేమో తెలివేమో నాకు చెలికత్తిది నాతోనే ఉంటుంది అనే భావన మీకు రావాలి ఎప్పుడైతే మీరు దానిని ప్రేమిస్తారో అప్పుడే బైబిల్ వచనాలను మీరు గుర్తుపెట్టుకోగలరు ఈరోజు నేను మీతో ఒక 3 సింపుల్ టిప్స్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను ఈ 3 సింపుల్ టిప్స్ని నేను ఫాలో అవుతాను నేను ఫాలో అవుతాను కాబట్టే నేను ఈరోజు మీకు చెబుతున్నాను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని 1 ఏంటనంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా పదే పదే వింటూ ఉండాలి ప్రిల్లారా ఏదైనా మనకు రావాలంటే ఆ పదం మనలోకి రావాలంటే మనం ఎక్కువగా దాని గురించి వింటూ ఉండాలి లేకపోతే పదే పదే మనము వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడుతున్నప్పుడే మనకు ఏదైనా కూడా వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఒక చిన్న బాలుడు ఒక సినిమా డైలాగ్ని అవలీలగా చెప్పేస్తాడు ఎందుకు అవలీలగా ఒక సినిమా డైలాగ్ని అలా చెప్పేస్తున్నాడంటే ఆ సినిమా డైలాగ్ని నాకు తెలిసి ఆ పిల్లవాడు పదే పదే చూశాడు పదే పదే విన్నాడు కాబట్టి ఆ సినిమా డైలాగ్ అనేది బాగా అతనికి గుర్తుండిపోయింది కాబట్టి సినిమా డైలాగ్ని అవలీలంగా మాట్లాడేస్తాడు ఈరోజు మనము పరలోకమందున మా తండ్రి అనేది ఆ ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన అవలీలగా మనం చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే దాని గురించి మనం ఎక్కువ విన్నాం అది ఎక్కువ మనం విన్నాం కాబట్టి అది ఎక్కువ మనం పలికాం కాబట్టి మనకు అది వచ్చేసింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వచనం మీకు గుర్తుండాలంటే పదే పదే వినాలి పదే పదే పలకాలి ఇప్పుడు నేను సామాన్యంగా ఎవరైనా వాక్యం చెబుతుంటే నేనేం చేస్తానో తెలుసా ఒక సేవకుడు కానీ ఎవరైనా పాస్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా విశ్వాసైనా ఎవరైనా వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నేను వినడం మాత్రమే కాకుండా ఆ వచనం ఎక్కడుందో కూడా నేను ఎప్పటికప్పుడు మెమరైజ్ చేసుకుంటూ ఉంటాను ఓకే పలానా గ్రంథంలో పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఈ మాట ఉంది ఎవరు చెప్పినా నేను వింటాను ప్రిల్లారా ఎవరు చెప్పినా ఆ వచనం ఎక్కడుందో నాకు నేను మరి రివిజన్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు మీరు కూడా ఆదివారం కానీ లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరి వాక్యమైనా వింటున్నప్పుడు చెబుతున్న వాక్యము ఊరికే ఒక వాక్యం చెప్పారని ఆ వాక్యాన్ని విని వదిలేయకుండా ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యం ఎక్కడుందో రాసి పెట్టుకోండి ఆ వాక్యము ఏ గ్రంథంలో ఏ వచనంలో ఏ అధ్యాయంలో ఉందో రాసి పెట్టుకోండి ఇలా మీరు రాసి పెట్టుకొని విన్న వాక్యాన్ని ఏదైతే ఉంటుందో అది అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మరలా దాన్ని రివిజన్ చేయడానికి ప్రయత్నించండి మీరు మరలా రివిజన్ చేసినప్పుడు అది మీకు గుర్తు రాలేదనుకోండి మీరు దాన్ని రాసి పెట్టుకుని ఉంటారు కదా వెళ్ళి చూడగానే మీకు కనపడిపోతే ఎస్ ఈ అధ్యాయంలో ఈ మాట ఉంది ఈ రెఫరెన్స్ ఉందని ఈజీగా తెలిసిపోతుంది ప్రిల్లారా సో మీరు ఆ విధంగా మీరు మరి బైబిల్ రెఫరెన్స్ని మీరు మెమరైజ్ చేయొచ్చు సో అలా ప్రయత్నించారనుకోండి ఆ మాటలన్నీ కూడా మీ మెదడులోనికి కాదు మీ హృదయంలోనికి వెళ్ళిపోతుంది ఇప్పుడు టిప్ నెంబర్ 2 నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే యూజువల్గా మనందరి ఇంట్లో క్యాలెండర్స్ అనేది ఉంటుంది కదా సో నేను క్యాలెండర్ వైపు ఎక్కువ చూస్తాను ఎందుకో తెలుసా ఏదో ఈరోజు నాకు ఏదో ఆశీర్వాదం వచ్చిందనో లేకపోతే దేవుడు ఏం చెప్పాడనో ఈ కోణంలో నేను చూడను కానీ ఆ వాక్యాన్ని నేను చూస్తాను జాగ్రత్తగా క్యాలెండర్లో చూసి ఓకే ఈ మాట ఇక్కడ రాయబడింది కదా పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఈ మాట ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మాటల్ని దేవుడు మన హృదయంలో ఉంచుకోమన్నాడు కాబట్టి ఈ మాటల్ని నేను ఎప్పటికప్పుడు మెమరైజ్ చేస్తూ ఉంటాను
నేను బయటికి వెళ్లే ముందు నేను క్యాలెండర్లో చూసుకొని వెళ్ళాను అనుకోండి, తర్వాత మిగతా పనులలో బిజీ అయిపోయి వేరే వర్క్స్ అంతా చేసి మరలా నేను ఇంటికి వచ్చినప్పుడు మరలా ఈరోజు నేను ఏం చదివాను నేను అది ఎక్కడుందని మరలా నేను రివిజన్ వేసుకుంటాను. రివిజన్ వేసుకున్నప్పుడు నాకు గుర్తు రాలేదనుకోండి, మరలా నేను ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడుంది ఈ వచనం అని చూసుకుంటా. చూసుకున్నప్పుడు ఓకే, ఈ వచనం పలానా అధ్యాయంలో పలానా విధంగా ఈ విధంగా రాయబడిందని ఈ వచనాన్ని నేను మెమరైజ్ చేసుకున్నప్పుడు మరలా వెళ్ళి చూసుకున్నప్పుడు నాకేమవుతుంది తెలుసా, రివిజన్ జరుగుతుంది. అంటే ఇంకా స్ట్రాంగ్గా పలానా అధ్యాయంలో పలానా వచనంలో ఈ మాట ఉంది అనేది నాకు ఇంకా స్ట్రాంగ్గా నా హృదయంలోకి వెళ్ళిపోతుంది. అది వన్స్ అది నా హృదయంలోకి వెళ్ళిందని అనుకోండి, నేను బైబిల్ తీసేటప్పుడు ఆ మాటను కూడా నేను తీసేసుకొని చూసుకొని ఒక మార్కర్ తీసుకొని మార్క్ చేసేసుకుంటాను, ఓకే పలానా వచనం ఇక్కడ ఉంది అని. వన్స్ మనం మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే బైబిల్ తీసినప్పుడు పలానా అధ్యాయం పలానా వచనం ఇక్కడ ఉంది అని సింపుల్గా ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి నేను ఈ టిప్పును కూడా బాగా ఫాలో అవుతాను, మీరు కూడా ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రోజుకొకటి మీరు మెమరైజ్ చేస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువ రెఫరెన్సులు ఇంకా ఎక్కువ మాటలు ఎక్కడున్నాయి ఏంటి అనే విషయాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు టిప్ నంబర్ 3, జాగ్రత్తగా వినండి. నేను చాలా వాట్సాప్ గ్రూపులలో ఉన్నాను. ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చేటప్పుడు మరి చాలామంది ఆ డైలీ ప్రామిసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. నేనేం ఫాలో అవుతానో అది మీకు చెబుతున్నాను చూడండి. ఆ డైలీ ప్రామిసెస్ అనేది చాలామందిది, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ వెస్లీ గారిది కానివ్వండి, సతీష్ కుమార్ గారిది కానివ్వండి, పిజి స్టీఫెన్ బాల్ గారిది కానివ్వండి, మరి చాలామంది డైలీ ప్రామిసెస్ పెడుతున్నారు కదా. సో అవన్నీ కూడా మరి నాకు వాట్సాప్ గ్రూప్లో నేను ఉండడం వల్ల అవన్నీ కూడా నాకు వస్తూ ఉంటాయి. నాకు వస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏదైతే మరి డైలీ ప్రామిసెస్ అని ఒక వచనాన్ని పెట్టి మరి వాటిని ఆ పోస్టర్ లాగా ఇమేజ్ లాగా చేస్తారో, నేను దాన్ని ఏం చేస్తానంటే నాకు ఈ నంబర్ కాకుండా మరొక నంబర్ ఉంది. సో నేను ఏ ఇమేజెస్ అయితే వస్తాయో ఆ ఇమేజెస్ అన్నిటిని కూడా నేను ఇంకో వాట్సాప్ గ్రూప్ నాకు ఏదైతే ఉందో ఆ నంబర్కి నేను వీటన్నిటిని కూడా నేను ఫార్వర్డ్ చేసేసుకుంటాను. జస్ట్ రెఫరెన్స్లు మాత్రమే, ఆ డైలీ ప్రామిస్లో వాళ్ళు ఇచ్చే ఆ వచనాలు రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా నేను వాటిలోనికి నేను ఇంకో నంబర్కి వాట్సాప్కి నేను పంపించేసుకుంటాను. సో అందులో నాకు ఇంకా ఏం చాట్స్ ఉండదు, ఏం మెసేజెస్ ఉండదు, ఏం టెక్స్ట్ ఉండదు. నేను వన్స్ వెళ్ళి నా వాట్సాప్లోకి వెళ్ళి నా ఇంకో నంబర్లోనికి నేను వెళ్ళాను అనుకోండి, ఆ వాట్సాప్ చాట్ అంతా కూడా ఏముంటుందనంటే మొత్తం బైబిల్ ఇమేజెసే, మొత్తం రెఫరెన్స్లే ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ముందు ఓపెన్ చేసి ఆ రెఫరెన్స్ చూస్తాను. చూసి ఓకే ఈ మాట ఇక్కడ ఉంది, ఒకవేళ నాకు అది ఆల్రెడీ తెలిసిన వచనమే అని అనుకోండి, ఇది ఎలాగో నాకు తెలుసు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే ఇది నాకు ఆల్రెడీ తెలుసు. నాకు తెలియని వచనం ఏదైనా నాకు కనపడితే, ఆ వచనం నేను ఎక్కువగా మెమరైజ్ చేయలేదు, అది ఎక్కడుందో నాకు సరిగా తెలీదు అని నాకు అనిపించినప్పుడు అన్నీ పంపించేసుకుంటాను, వాటిని ఓపెన్ చేసుకుంటాను, చూసుకుంటాను, మెమరైజ్ చేసుకుంటాను, మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసుకుంటాను, మరలా నేను రివిజన్ చేసుకుంటాను. అది గుర్తుందా నాకు, అది ఎక్కడుంది, అది మర్చిపోయినా, నేను ఏ అధ్యాయంలో ఉందో మర్చిపోయినా మరలా రివైండ్ చేసుకుంటాను. వన్స్ మరలా రివైండ్ చేసుకున్నప్పుడు అప్పటికీ నాకు గుర్తు రాలేదనుకోండి, మరలా ఓపెన్ చేసి ఆ వాట్సాప్లోనికి వెళ్తాను, వెళ్ళగానే ఓకే పలానా చోట ఇది ఉంది అని మరలా నేను రివైండ్ చేసుకుని రివిజన్ చేసుకుంటాను. సో ఈ విధంగా నేను రివిజన్ చేసుకుంటాను కాబట్టే నేను ఎక్కువగా మరి వచనాలన్నిటిని కూడా ఏది ఎక్కడుందో నేను చాలా ఈజీగా ఆ రెఫరెన్స్ అన్నీ కూడా గుర్తుండిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడు. ఏం రాశాడంటే అదే సామెతల గ్రంథం 7:2 ఏమని ఉంటుందంటే, నా ఆజ్ఞలు నీవు మనసున నుంచుకొనిన ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదవు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. చూడండి, వ్రేళ్లకు కట్టేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని, అంటే నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఎక్కువ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి ఆ మాట ఎక్కడ ఉంటుంది, ఆ మాటలు మనకు తెలియాలి కాబట్టి ఇది నేను నా హృదయంలో ఉంచుకోవాలంటే మరి నేను కూడా ఎంతో కొంత ఆ వర్క్ చేయాలి కదా, ప్రోగ్రెస్ ఉండాలి కదా. అది ఏ విధంగా మరి నేను గుర్తుపెట్టుకోవాలో దాని గురించి నేను కూడా కష్టపడాలి కదా. కష్టపడకుండా ఊరికే గుర్తుపెట్టుకోవాలంటే ఏది రాదు. కాబట్టి ఇవన్నీ చేస్తుంటా, ఇవన్నీ నా బైబిల్ స్టడీ పక్కన, మా బైబిల్ స్టడీ కాకుండా ఇవన్నీ నేను చేస్తాను. నా బైబిల్ స్టడీ వేరు, మరలా అందులో లేని రెఫరెన్స్లు నేను గుర్తుపెట్టుకునే విధానం వేరు. కానీ ఇది ఏంటంటే జనరల్ మనం నిత్యము చూస్తున్న వాటిలో ఏ విధంగా మనం రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. బట్ ఇప్పుడు బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోతే బైబిల్ స్టడీ విధానం వేరు. బైబిల్ స్టడీలో నా బైబిల్ చూశాననుకోండి మొత్తం గీకి పెట్టేసి ఉంటాను నేను, మొత్తం అసలు రెఫరెన్స్లు అవి ఇవి అని మొత్తం గీకి పెట్టి ఉంటాను నా బైబిల్ అంతా కూడా.
ఎందుకంటే బైబిల్ నేను చదివేటప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు నేను గుర్తు చేసుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి నేను కొన్ని రెఫరెన్సెస్ కొన్ని లింక్స్ అన్ని కూడా బైబిల్లో నేను రాసుకుంటూ వాటన్నిటిని కూడా చేసుకుంటూ ఉంటాను. ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దీనికి నేను ఏం చేస్తాను అంటే ఒక గుర్తు పెట్టుకుంటాను. ఓకే, మత్తయి సువార్త మొదటి గ్రంథం, అది కొత్త నిబంధనలో మొదటి గ్రంథం. ఓకే, మత్తయి సువార్త చివరి అధ్యాయం 28 అధ్యాయాలు ఉంటుంది, చివరి అధ్యాయం చివరి వచనాలు, ఇలా గుర్తుపెట్టుకుంటాను. అంటే ఒక లొకేషన్ గుర్తుపెట్టుకుంటే ఓకే పలానా చోట పలానా వాక్యం ఉందని తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు ఇదిగో లెఫ్ట్ సైడ్ పైన ఈ మాట రాయబడింది అని నేను గుర్తుపెట్టుకుంటాను, దాన్ని అండర్లైన్ చేసుకుంటాను, దానిని మార్కర్తో నేను అండర్లైన్ చేసుకుంటాను. కొన్నిసార్లు ఇది బాగా నచ్చింది అనుకోండి పక్కన స్టార్ వేసేసుకుంటాను, నేను దాని చుట్టూ స్టార్ వేసేస్తాను. ఈ రకంగా నేను బైబిల్ని నేను అంటే గుర్తుండాలి, ఈ వచనాలు గుర్తుండాలంటే ఈ రకంగా నేను చేసుకొని ఆ రెఫరెన్స్లన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా బైబిల్ ఉన్న రెఫరెన్స్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. కానీ ఇవన్నీ మీకు గుర్తుండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే పదే పదే వినడం, పదే పదే దానిని పలకడం. ఎప్పుడైతే ఇది చేస్తారో, ఎక్కువ రివిజన్ చేసినప్పుడు అది ఒక్కసారి హృదయంలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా మరలా మీరు మర్చిపోరు. కాబట్టి ఎక్కువ రివిజన్ చేయండి, బైబిల్ రెఫరెన్స్లన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు.